భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి బీసీ గర్జన మరియు మాదిగల విశ్వరూప సభతోటి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తూ ఉన్నది అదేవిధంగా మానకొండ నియోజకవర్గంలో స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారి వైపే ప్రజలంతా పట్టం కట్టే అవకాశం ఉందని తెలియజేస్తూ ఉన్నాం ఆరేపల్లి మోహన్ గారు గతంలో చేసిన అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఉంది తప్ప ఈ దగాకూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఈ పది సంవత్సరాలలో చేసింది శూన్యం ఈరోజు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ కవంపల్లి అభ్యర్థి కవంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే ఆయన కేవలం ఎన్నికల ఎన్నికల టూరిస్ట్ లాగా మాత్రమే వచ్చి ఎన్నికల ఉన్నప్పుడు మాత్రమే వచ్చి పూటకో పార్టీ మార్చే కవ్వంపెళ్ళి నీకు కాలం చెల్లింది బీజేపీ వైపు ప్రజలంతా చూస్తూ ఉన్నారు గెలిచేది మానకొండూరులో బీజేపీ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నువ్వు డాక్టర్గా ప్రజలకు ఎంతమందికి సేవలు అందించినవు ఇంతమంది ఇరవై ఏడు గ్రామాలు నూటి ఇరవై కాన్స్టిట్యూన్సీ లెవెల్లో నూట ఇరవై గ్రామాలలో ఎక్కడనైనా మెడికల్ క్యాంపు ఒక డాక్టర్గా మెడికల్ క్యాంపు నిర్వహించినవా కరోనా సమయంలో ఎవరికైనా ఉచితంగా మాస్కులు కానీ శానిటైజర్లు కానీ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి త తగు అవగాహన సదస్సులు ఏమన్నా కల్పించినవా ఓట్లు అడిగే నైతిక హక్కు కవంపెళ్లికి లేదు ఈరోజు ఆ టిఆర్ఎస్ రసమై బాలకిషన్ కు ఈరో కవ్వంపే అక్కడ మా మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లను కూడా అభివృద్ధి చేయలేని దుస్థితి ఈ రసమై బాలకిషన్ది ఈరోజు అన్నారం నుంచి మానకొండ రోడ్ అనేది బీజేపీ తరఫున ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పూర్తి చేయకుండా ప్రజలను పెడుతున్న రసమైకి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేరు స్థానిక నేత అభివృద్ధి ప్రజాత ఆరపల్లి మోహన్ గారి వైపే ప్రజలు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం